క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం ఒకటో రోజున వెలుగు రెండో రోజున ఆకాశం మూడో రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు ఒకటో రోజున వెలుగు రెండో రోజున ఆకాశం మూడో రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం నాలుగో రోజున సూర్య చంద్రులు ఐదో రోజున చేపలు పక్షులు ఆరో రోజున జంతువులు ఆదాములోనే అవ్వ నాలుగో రోజున సూర్య చంద్రులు ఐదో రోజున చేపలు పక్షులు ఆరో రోజున జంతువులు ఆదాములోనే అవ్వ సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం హల్లెలూయా పిల్లలు అందరికీ నచ్చిందా సాంగ్? ఓకే, మరి ఈరోజు ఇంకో కొత్త సాంగ్ నేర్చుకుందాము. ప్రజ్వలక్క మీకు నేర్పిస్తుంది. అంకుల్ ఓవర్ టు ప్రజ్వలక్క. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరూ బాగున్నారా? బాగున్నారా? ప్రైజ్ గాడ్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? థమ్స్ అప్ చూపించండి. ఓకే ఓకే. మనకి ఇచ్చిన టైం, టాలెంట్స్, ట్రెషర్ గానీ మనము ఎప్పుడైనా దేవునికి ఇచ్చామా? మనకి ఈరోజు మనం జీవనంలో ఉన్నాం కదా, మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మనం చూస్తున్నాం, దాన్ని బట్టి దేవుని స్తుతించారా? దేవునికి మీరు ఏమైనా చేశారా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఓకే, ఈ సాంగ్ అంతా దానికోసమే. ఎవ్రీథింగ్ ఐ యామ్, నేను ఏమై ఉన్నానో ప్రభువా. ఎవ్రీథింగ్ ఐ విల్ బి, నేను ఫ్యూచర్ లో ఏమవుతానో, నేను ఏమవ్వబోతున్నాను. ఐ గివ్ ఇట్ టు యు లార్డ్, నేను నీకు ఇచ్చేస్తాను ప్రభువా. ఈ పాట పాడుతున్నప్పుడు నువ్వు ఏసే ప్రామిస్ చేస్తున్నావు. ఓకే, మనము ఏమవ్వబోతున్నాము ఏసే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ, కానీ నేను మీకు ఇచ్చేస్తాను. ఐ డూ ఇట్ థ్యాంక్ఫుల్లీ, కృతజ్ఞతతో ఇచ్చేస్తాను ప్రభువా. ఓకే, ఫస్ట్ ఆన్సర్ అది. అందరు నాతో చెప్పండి, ఎవ్రీథింగ్ ఐ యామ్, ఎవ్రీథింగ్ ఐ విల్ బి, ఐ గివ్ ఇట్ టు యు లార్డ్ అండ్ డూ ఇట్ థ్యాంక్ఫుల్లీ. ఓకే, సో ఈ ట్యూన్ ఎలా వస్తుందో వినండి. ఓకే, ఎవ్రీథింగ్ ఐ యామ్, ఎవ్రీథింగ్ ఐ యామ్, ఎవ్రీథింగ్ ఐ విల్ బి, everything I'll be, I give it to you Lord, I give it to you Lord, and do it thankfully, thankfully. Okay, ippudu every song I sing cheppandi, every song I sing, every praise I bring, everything I do is a gift to you. ఓకే, మనం ఏ పాట పాడినా, మనం ఎలా స్తుతించినా కూడా. ఈరోజు మనం చాలా సాంగ్స్ నేర్చుకున్నాం కదా, సండే స్కూల్ టైంలో మనం చాలా సాంగ్స్ నేర్చుకున్నాం. సో ఎవ్రీ సాంగ్ ఐ సింగ్, సినిమా పాటలు గట్ట కాదు, ఓన్లీ దేవుని పాటలే పాడాలి. మనకు నోరు వచ్చినప్పుడు ఇంకా దేవుని సాంగ్సే, మనం దేవుని తెలుసుకున్నాక ఓన్లీ దేవుడు. సో ఎవ్రీ సాంగ్ ఐ సింగ్ అంటే సినిమా పాటలు కూడా దేవుని పాటలు కాదు, ఓన్లీ స్టార్ట్ సింగింగ్ గాడ్ సాంగ్స్. ఓకే, ఎవ్రీ ప్రైజ్ ఐ బ్రింగ్, మన మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి మన మాటలు. ఓకే, ఎవ్రీథింగ్ ఐ డూ, ఏమి చేసినా గాడ్ ఇస్ వాచింగ్. ఓకే, మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారు. ఇప్పుడు మీరు సండే స్కూల్లో కూర్చున్నారు, మీ ఇల్లే ఒక మందిరంగా అయిపోయింది. సో సిట్ స్ట్రీట్ అలర్ట్ గా వినాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఐ డూ ఇస్ ఎ గిఫ్ట్ టు యూ, నేను ఏం చేసినా అది నీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను ప్రభువా. ఓకే, సో దీని ట్యూన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవ్రీ సాంగ్ ఐ సింగ్, ఎవ్రీ ప్రైజ్ ఐ బ్రింగ్, everything I do is a gift to you. Okay na, ippudu second stanza lo keldam. Ade entante, everything I have, okay, naa daggara unna vanni, everything you have given me. Okay, so all you've given me ante meer naaku ichindi pratidi. Maniki battle ichadu, ఇల్లు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. మనం తిన్న ఆహారంలో ఎనర్జీ దేనికి ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. వ్యర్థమైన సినిమాలు చూడడానికి మనం టైం వేస్ట్ చేస్తున్నామా? నో,
మనం దేవునికి, మనం దేవుని బిడ్డలము. సో ఆల్వేస్ మనం ఏం చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. గలేషియన్స్ 2:20, ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ నో లాంగర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ దట్ లివ్స్ విత్ ఇన్ మీ అని ఉంటుంది. అంటే నేను కాదు, నాలో క్రీస్తే నివసిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ చెప్పగలుగుతున్నారా, ఓ ఇడు దేవుని బిడ్డ, ఇడితో మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మీ ఫ్రెండ్స్ చెప్పగలుగుతున్నారా? అలాంటి ఒక జీవితం మనం జీవించాలి. క్రీస్తును పోలి మనం జీవించుకోవాలి. ఓకే, సో ఐ గివ్ ఇట్ టు యు లార్డ్, నేను నీకు ఇచ్చేస్తాను, అండ్ డూ ఇట్ థ్యాంక్ఫుల్లీ, అది నేను కృతజ్ఞతతో చేస్తాను. సో ఇది మళ్ళీ ట్యూన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఆ తర్వాత యాక్షన్ లోకి వెళ్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఐ హావ్, everything I have, all you've given me, all you've given me, I give it to you Lord, I give it to you Lord, and do it thankfully, thankfully, every song I sing, every praise I bring, everything I do is a gift to you. ఓకేనా, ఇప్పుడు యాక్షన్ నేర్చుకుందాం అందరూ. స్టాండ్ ఇన్ యువర్ పొజిషన్స్, స్టాండ్ అప్. ఓకే, ఓకే, చూడండి. ఎవ్రీథింగ్ ఐ హావ్, ఎవ్రీథింగ్ ఐ హావ్, ఆల్ యు గివెన్ మీ, ఆల్ యు గివెన్ మీ, ఐ గివ్ ఇట్ టు యు లార్డ్, ఐ గివ్ ఇట్ టు యు లార్డ్, and do it thankfully, thankfully, every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I am, everything I'll be, everything I'll be, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully, every song I sing, every praise I bring, everything I do is a gift to you. Okay, na, inkoksaar chesesi, tarvata section keldam, okay, mali. Everything I am, everything I am, all you've given me, all you've given me, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully, every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, everything I am, everything I be, everything I be, I give it to you, Lord, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Hallelujah! Hallelujah! Mali chappandi. Hallelujah! Gattiga chappali. Very good. Uncle. Amma chappamma. Over to. Evar kamma? Bless you akka kivan, uncle. Oh yes. I guess Nirmala aunty uncle. Blessing. ఓకే పిల్లలు, ఇప్పుడు మెసేజ్ లోకి వెళ్ళిపోదామా? ఓకేనా, మెసేజ్ లోకి వెళ్ళిపోదాం, దేవుని మాటలు విందాం. అయితే ఇప్పుడు నీరజ్, మన నీరజ్ అనే ఒక చిన్న ప్రేయర్ చేశాక మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదాం. నిమ్మక్క మనకు మెసేజ్ చెప్తారు. ఓకేనా? సరే అందరూ, వన్ పొజిషన్స్, వన్ టూ త్రీ. ఓకే అంకుల్, ఓవర్ టు నీరజ్ అంకుల్. ఓకే నీరజ్. స్తోత్రం పరిశుద్ధ మహాప్రభా, మీకు వందనాలు. స్తోత్రం స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి, ఇంతవరకు తోడే అన్న ప్రభా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, మెసేజ్ లో వెళ్తుండే కదా తండ్రి, మేమందరం తండ్రి ఆసక్తిగా వినడానికి సహాయం చేయండి తండ్రి. పిల్లలందరూ తండ్రి విని నాయన వారి హృదయాల్లో బాధపరచుకోవడానికి తండ్రి మీరే సహాయం చేసి ఇప్పుడు చూపిస్తారు. చేసిన అవును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మా ఓటు నిర్మలమ్మ. హాయ్ పిల్లలు, బాగున్నారా? హాయ్, హలో అమ్మ, మీకు వాయిస్ వినబడాలా? అమ్మ వాయిస్ వినబడాలా? ఆ పిల్లల వాయిస్ వినబడాలా? పర్వాలేదన్న, ఒకసారి ఓకే ఒకసారి చెప్పండి, హలో చెప్పండి అందరికి. పిల్లలు హలో, హాయ్ చెప్పండి. అందరు ప్రైజ్ లో చెప్పండి. ఓకే అమ్మా, అందరు మ్యూట్ చేస్తున్నాను అమ్మా, ఒక నిమిషం అందరిని మ్యూట్ చేస్తున్నాను, ఒక నిమిషం అమ్మా. ఓకే అమ్మా, మీరు నిర్మలమ్మ మీది ఓకే మాట్లాడారు. మరి దేవుడు మనకి ఇచ్చిన కొద్ది సమయాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు దేవుని మాట్లాడిందాము. సరేనా పిల్లలు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే చక్కగా రెండు చేతులు జోడించండి. మీ కన్నులు మూసుకొని ఏసయ్య నాతో మాట్లాడేసయ్య అని అడుగుదాం పిల్లలు. ఏసయ్య, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఇంతవరకు మా మధ్యలో ఉండి మాకు చక్కని పాటలు నేర్పించిన తండ్రి, నీకు వందనములు. స్తుతులకు పాత్ర, నీకు నమస్కారములు అయ్యా. ఇదే వాక్యములకు మేము వెళ్ళిచ్చినగా వాక్యం చక్కగా మాకు అర్థమవుతుంది. మీరు మాకు బోధించండి, మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే పిల్లలు, ఇప్పుడు మన అందరం కలిసి మరి మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మాటలు ఏంటో మీకు తెలుసా పిల్లలు? ఏమి రాయబడిందో చూసి చెప్పరా మీకు? మొట్టమొదటి ఆదికాండము 1వ అధ్యాయము 1వ నుంచి ఒకసారి రెండు మాటలు చదువుకొని అప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇలాగా దేవుడు మొట్టమొదటిగా ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని మనం చక్కగా దేవుడు ఏం కలుగు చేశాడో మనకు తెలియపరచాడు కదా. అయితే సృష్టి ఏం చేశారని మనం నేర్చుకున్నామా పిల్లలు? మీకు అందరికి తెలుసా? అయితే తెలిసినా గానీ మరొకసారి మనం శ్రద్ధగా విందాం. సరేనా పిల్లలు, ఒకసారి చక్కగా మీద ఎటు తిరగద్దు, ఎవరి మాటలు వినద్దు, చక్కగా వాక్యాన్ని మాత్రమే వింటూ ఇటువైపే చూస్తా ఉండండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మొదటి రోజు దేవుడు మనకి ఏం చేస్తాడో చూద్దాం. శూన్యంగా ఉంది కదా, అయితే ఏం చేశాడు? వెలుగు కలగను, వెలుగు కలగని పలకగా అది వెలుగు ఆయను. కదా మనకు వాక్యం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చీకటి అంతా పోయింది పిల్లలు, దేవుడు ఏం చేశాడు? సమస్త అంధకార చీకటి తొలగించాడు. అంత కూడా వెలుగు 1వ రోజున వెలుగున తప్ప మనకు పాట నేర్చారు కదా. ఏం చెప్పారు మొదటిగా? 1వ రోజున వెలుగు. 2వ రోజు దేవుడు ఏం చేశాడంటే పై జలాన్ని కింది జలాన్ని వేరుపరచు. చూద్దామా, పై జలాలు కింది జలాన్ని వేరుపరచారు. వేరుపరిచినప్పుడు పై జలాలకి ఆకాశము అని పేరు పెట్టారు. కింది జలాలు మహాగాధ సముద్రములు పిల్లలు. 2వ రోజున ఏం చేశారు? ఇప్పుడు ఒకసారి చెప్పండి మళ్ళీ పిల్లలు అందరూ కూడా. పై జలాలు కింది జలాలని వేరుపరచాడు. పై జలాలకి ఆకాశం అని పేరు పెట్టారు. కింది జలాలు మహా సముద్రాలు మన అన్ని చూస్తున్నాం కదా పిల్లలు. 1వ రోజున వెలుగు, 2వ రోజున ఆకాశము. 3వ రోజున ఏం చేశారు పిల్లలు? మన అందరం ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడ ఉంటున్నాము, దేని మీద మనం ఉన్నాం పిల్లలు? చూద్దామా, 3వ రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. పిల్లలు, ఈ భూమి అంతటిని మన కోసం చేశారు పిల్లలు. ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు చూసారా ఎంత బాగున్నాయో? ఇవన్నీ దేవుడు మన కోసం ఇచ్చాడు. చూసారా ఈ యొక్క మొక్కలు, వృక్షాలు, మనకి ఏం కావాలో, మన ఆహారానికి ఏం కావాలో అన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మనకి చక్కటి నేలని, భూమిని ఇచ్చాడు పిల్లలు. సేద్యపరచుకున్న పంటలు పండించినప్ప ఎంత అందంగా ఉందో కదా, పచ్చగా చాలా బాగుంది కదా. ఈ పచ్చని చెట్లు ఇవన్నిటిని కూడా 3వ రోజున
కలుగు చేసాడు. నాలుగో రోజు ఏం చేస్తాడు పిల్లలు, చూద్దామా, చూడండి ఒక్కసారి మీరు అందరు ఇక్కడ. మరి పగటికి వెలుగు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చేస్తాడు దేవుడు. కనిపిస్తాయి కదా మీకు పిల్లలు, సూర్యుడు చంద్రుడు నక్షత్రం. నాలుగవ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు కలుగు చేస్తాడు. ఒకటవ రోజు ఏం చేస్తాడు పిల్లలు, వెలుగు. రెండవ రోజు ఆకాశము. మూడవ రోజు ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. నాలుగవ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను చేస్తారు పిల్లలు. ఐదవ రోజు ఏం చేస్తుంటారో చూద్దామా పిల్లలు. మీకు తెలుసా ఇందాక పాట మీరు శ్రద్ధగా నేర్చుకున్నారు కదా, పాటలో ఏం చెప్పారు మరి అక్క ఏం చెప్పింది? ఐదవ రోజున చేపలు, పక్షులు. మన ఉదయాన్నే బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే మనకి ఏం కనిపిస్తాయి? ఎగిరే పక్షులు, కిలకిల ధ్వనులతో ఉంటాయి కదా పిల్లలు. మనకంటే ముందుగా వెళ్ళిపోయి యేసుని స్తుతిస్తా ఉన్నాయి, దేవుని స్తుతిస్తా ఉన్నాయి పిల్లలు. అయితే దేవుడు మనం ప్రత్యేకంగా చేసాడు, మనం ఇంకా దేవుని స్తుతించాలి కదా. ఈ చేపలు చూడండి మరి ఎంత బాగున్నాయో. ఈ చేపల గురించి మీరు విన్నారు కదా, నిన్న అక్క చెప్పింది. ఒక పెద్ద తిమింగలం వచ్చి ఏం చేసింది, యోనా గారిని మరి ఆ పట్టణానికి తీసుకెళ్ళినట్లు మనం విన్నాం కదా. అలాగే ఈ చేపల్ని ఏ రోజు చేశారు, ఐదవ రోజు చేశారు. చేపలు, పక్షులు ఐదవ రోజు. చూడండి పిల్లలు, ఇంకా మీకు తెలుసా ఎన్ని జంతువుల పేర్లు తెలుసో, ఎన్ని పక్షుల పేర్లు తెలుసో కదా మీకు. అయితే ఆరో రోజు ఏం చేశారు పిల్లలు, జంతువులు ఆదాములోనే అవ్వ. మీకు తెలిసిన జంతువుల పేర్లు అన్ని చెప్పండి ఒకసారి. మీకు తెలిసిన జంతువుల పేర్లు అన్ని చెప్పండి. సరేనమ్మా, వాళ్ళ ఆడియో సాంగ్ చేస్తాను, అందరూ చెప్పండి చెప్పండి చెప్పండి. చీతా, టైగర్, మంకీ, రాబిట్, బేర్, సరేమ్మా బయట ఒకసారమ్మా లైట్ లో ఉండండి. ఓకే, సింహం ఎలా వస్తుంది పిల్లలు, గట్టిగా అరవండి ఒకసారి. సరే అన్న, వద్దులేన్న. ఓకే, సింహాన్ని, ఏలుగు వంటివి, ఒకసారి జంతువులు అన్నిటిని ఏ రోజున చేశారు, ఆరో రోజున చేశారు. అయితే అన్నిటికంటే ప్రత్యేకంగా ఇంకొకరిని కూడా చేశారు పిల్లలు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తన నోటి మాటతో కలిగి చేశారు. అయితే ఆరవ రోజు ఒక ప్రత్యేకమైన దానం చేశారు పిల్లలు. అదేంటో తెలుసా, నీవు, నేను, దేవుడు మరి నేల మంటిని తీసుకొని దాన్ని ముద్దగా చేసి పిసికి లా తన రూపంలో చేసి ఉఫ్ అని ఊదినప్పుడు తనలోకి జీవము వెళ్ళింది పిల్లలు. వాని నాస్కారంధ్రములలోకి జీవాత్మగా నరుడు, జీవాత్మ ఆయను. అప్పుడు ఆదాం వచ్చాడు పిల్లలు. అబ్బా ఎంత గొప్ప సంగతి కదా, అంతటిని నోటి మాటతో చేసాడు కానీ నిన్ను నన్ను అయితే తన చేతులతో చేసి తన జీవాన్ని మనలో ఉంచాడు. అంత గొప్ప దేవుడు ఏ రోజు చేస్తాడు మనల్ని, అన్ని సమృద్ధిగా మనకేం కావాలి అన్ని ఇచ్చిన తర్వాత మనల్ని దేవుడు మానవుల్ని తయారు చేస్తాడు. మొట్టమొదటిగా ఆదాముని, అవని తయారు చేశారు పిల్లలు. అయితే ఈ సృష్టి అంతా కూడా ఏం చేయాలని దేవుని కోరిక అంటే ఆయనను మహిమపరచాలని ఆయన చేశారు పిల్లలు. అయితే ఈ రోజు నువ్వు నేను యేసుని మహిమపరుస్తున్నామా? కొంతమంది అయితే అలా లేరు కదా, కానీ దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు స్తుతించని పిల్లలేక స్తుతుల మూలం ఒక దుఃఖమును స్థాపించనే ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, చిన్నపిల్లలని పరలోక రాజ్యం అని చెప్తున్న యేసయ్య, మనం ప్రతిరోజు యేసయ్యని కనపరుస్తూ ఉండాలి పిల్లలు. దేవునికి మహిమ కలిగేలాగా తెచ్చేలాగా మనం ఉండాలి. అయితే ఏడవ రోజు చూడండి పిల్లలు, ఇందులో నువ్వు ఎక్కడ ఉన్నావు చూడు, నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడైనా ఉందా? అది నువ్వే కదా ఈరోజు, నువ్వే అదిగో నువ్వే ఉంది. అందరు కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఆలయానికి వెళ్ళి దేవుని మహిమపరుస్తున్నారు కదా. మరి మనందరూ కూడా ప్రతి రోజు మన సండే స్కూల్కి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, దేవుని మహిమపరచాలి. ఎందుకంటే దేవా నువ్వు నన్ను ప్రత్యేకంగా చేసావు, ఈ సృష్టి అంతటినైతే నోటి మాటతో చేసావు, గాని నన్నైతే నీ చేతులతో నిర్మించి నీ జీవాన్ని నాలో ఉంచావు. నువ్వు జీవించుచున్నావు కదా, నన్ను కూడా జీవింప చేస్తున్నావు. అందుకు నీకు వందనాలేసయ్యా, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలేసయ్యా.
నాకు ఇచ్చిన నీటిని బట్టి నీకు వందనాలు వేసే, నాకు ఇచ్చిన ఇల్లుని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన వస్త్రాలను బట్టి నీకు వందనాలు, మమ్మీ డాడీని బట్టి నీకు, అక్క చెల్లిని బట్టి నీకు, అన్నిటిని గురించి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. అయితే చర్చికే వెళ్ళాలా, ఇంట్లో చెప్పకూడదా అనుకుంటున్నామేమో, కానీ చర్చిలో మనం ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలి, చర్చిలో కూడా మనం వెళ్ళాలి పిల్లలు. మరి దేవుని మందిరానికి వెళ్ళి మనం అందరం కలిసి సహవాసంతో కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని యొక్క మందిరమై ఉన్నావు, నీవే దేవుని యొక్క ఆలయమే ఉన్నావు. కాబట్టి నీ హృదయంలో దేవుని ఆహ్వానించినప్పుడు, నీవు ఎక్కడ ఉన్నప్పుడు నేను దేవుని మహిమ తెచ్చేదిగా నువ్వు జీవించాలి పిల్లలు. అయితే ఇప్పుడు తెలిసిందా సృష్టి క్రమం, దేవుడు నీ కోసం నా కోసం ఏం చేశారో ఒకసారి చూద్దామే. మొదటి రోజున చీకటిని వేరుపరచారు కదా, వెలుగుగా చేశారు ఆయన. చీకటిని దూరపరిచి వెలుగును చేశారు. మొదటి రోజు వెలుగు, రెండవ రోజు పై జలాలు కింది జలాలని వేరుపరిచారు. పై జలాలకి ఆకాశం అని పేరు పెట్టారు, కింది జలాలు మహాగాధ సముద్రాలు. మరి మూడవ రోజు ఏంటి పిల్లలు, ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు, ఈ చిన్న చిన్న గడ్డి మొక్కలు, అవన్నీ కూడా నీ కోసం నా కోసమే. మరి నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన కలుగు చేస్తాడు, ఆయన నోటి మాటతోనే కలుగు చేస్తారు పిల్లలు. ఐదవ రోజు ఏం చేస్తారు వచ్చిందమ్మా, ఐదవ రోజు చేపలు పక్షులు, చేపలు పక్షులు ఎంత అందంగా ఉన్నాయి కదా. మన ఒక్కొక్క పక్షిని చూసినప్పుడు, అలా ఒక్కొక్క చేపను చూసినప్పుడు, మరి అవి అంత అందంగా చేసావు వయసు, నీకు వందనాలని చెప్పాలి. అంతకంటే నన్ను ఇంకా అందంగా నీలాగా నన్ను చేసినందుకు నీకు వందనాలు దేవా అని చెప్పాలి ప్రతిరోజు మనం. ఈ ఆరో రోజు జంతువులు చేసి ఆదాములోనే అవ్వను కూడా చేశారు పిల్లలు. అది ఈ రోజు నీవు నేను కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన ముద్రను మనపై వేశారు, ఆయన రక్తాన్ని మన కోసం ఆయన కార్చారు, మన పాపాలను క్షమించి ఆయన రాజ్యంలో పరలోకంలో నిత్యము ఉండాలని ఆయన మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఒక పాపం చేస్తా ఉన్నాం, చెప్పిన మాట వినకపోవడమే పాపం. దేవుడు చెప్తున్నాడు రోజు కూడా ఆయన స్తుతించాలని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. మనం చెప్పిన మాట వినకుండా, రోజు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా మన ఇష్టానుసారంగా ఉంటున్నాం కదా, అది పాపమే కదా, అది తప్పు కదా. మమ్మీ డాడీ మాట వినకుండా కూడా మనం ఉంటున్నాం కదా, అది కూడా తప్పే. కాబట్టి ఈ రోజు నుంచి మమ్మీ మాట, డాడీ మాట, పెద్దల మాట, పాస్టర్ మాట, అందరి మాట మనం విన్నాము, ఏసైకి చెప్పిన మాట మనం విని లోబడినట్లయితే ఆ పరలోక రాజ్యము నీదే. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఆ జీవ కిరీటాన్ని నువ్వు ఎలా పొందుకోగలవు, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఎలా ఉండగలవు అనేది మనం నేర్చుకున్నాం పిల్లలు. చాలా సంతోషం, మనం చక్కగా నేర్చుకున్నాం కదా ఈ క్రియేషన్ సృష్టి క్రమం ఎలాగా అనేది. మీకు అర్థమైందా పిల్లలు, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఒక్కసారి నాతో పాటు చెప్పండి, ఒకటవ రోజున వెలుగు, రెండవ రోజున ఆకాశం, మూడవ రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు, నాలుగవ రోజున సూర్యచంద్ర నక్షత్రములు, ఐదవ రోజు చేపలు పక్షులు, ఆరో రోజు జంతువులు ఆదాములోనే అవ్వ, ఏడవ రోజు పరిశుద్ధ దినం కనుక మనందరం కూడా, దేవా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వేసే అంటూ మనం ప్రార్థన చేయాలి పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకున్న ఎక్కడ వాళ్ళక రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి పిల్లలు. ఏసయ్యా నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ఏసయ్యా, అంత కూడా నోటి మాటతో చేసావు కానీ నన్నైతే నువ్వు నీ చేతులతో నిర్మించి నీ జీవాత్మ నాలో ఉంచడానికి నీకు వందనాలు ఏసయ్యా. అయితే నేను తప్పు చేసి నేను దూరం అయిపోతున్నాను వేసే, నన్ను క్షమించండి ఏసయ్యా. ఇక్కడ నుంచి నేను ప్రతిరోజు వాక్యం చదువుతూ మరి ప్రార్థన చేస్తూ నీకు దగ్గరగా ఉండగలిగినట్లుగా సహాయం చేయండి, నీకు విధేయుడిగా నేను ఉండటానికి నాకు సహాయం చేయండి, చెప్పిన మాట వినగలిగే మనసు నాకు దయచేయండి, సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ దినము వాక్యంతో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ చెప్పారు కదా మీరు డైలీ దేవుడు చేసిన ఈ సృష్టిని అంతటి ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ రోజుని బట్టి నీకు వందనాలు, వెలుగును బట్టి, సంతోషాన్ని బట్టి, లేకపోతే మమ్మల్ని నీ రూపంలో చేశారు ప్రభా, అందరు బట్టి నీకు వందనాలు అని చెప్పి ప్రతి విషయంలో మీరు దేవుడు ఏం చేయాలి పిల్లలు, థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా?
సరే అయితే నిన్ను మనం ఏం నిన్ను మనకి ఒక లెసన్ చెప్పింది. ఓకేమా కెరియర్ నేను దాని గురించి మీకు ఒక హోంవర్క్ చేసుకొని రమ్మని అడిగాను కదా, ఒకసారి మీ మీ హోంవర్క్స్ అందరూ తెచ్చారా? ఓకే అయితే నాకు ఒకసారి అందరూ ఎవరెవరు ఏమేం వర్క్ చేశారో ఒకసారి చూపించండి. కెమెరా దగ్గరగా, కెమెరా దగ్గరగా పెట్టండి. వావ్ భలే కలర్ఫుల్ గా ఉన్నాయి పిల్లలు మీ డ్రాయింగ్స్ అన్ని. వావ్ అంకుల్ ఒక్కొక్కని అయితే ఒకటి అందరినీ హైలైట్ చేయకపోయినా ఇక్కడ అందరూ అందరివి కనిపిస్తున్నాయి. కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మేము అందరివి హైలైట్ చేయలేకపోతున్నాము, అందరివి రికార్డ్ అవుతున్నాయి. ఎవరు ఎవరిని హైలైట్ చేస్తే వాళ్ళు దింపేవచ్చు, అంటే కొంతసేపు ఉంచి దింపేవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి మహిమ తీను విద్యాసాగర్ కి. వెరీ గుడ్, భలే ఉన్నాయి పిల్లలు. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే నెక్స్ట్ సోనికా అండ్ జయంత్, వెరీ గుడ్, భలే ఉన్నాయి. ఓకే జోయల్ అండ్ జో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే మీరు కనబడితే నేను నేను పిలిచిన తర్వాత మీరు మీవి దించేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరివి కనిపిస్తున్నాయి. ఓకే నెక్స్ట్ నిస్సీ అండ్ జెస్సి, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది తల్లి, బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. వర్షిణి కే, ఓ నైస్, నైస్, నైస్. ఓకే చాలా బాగుంది నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మిలోని, ఓకే we should obey God, depend on him for everything. Wow, great. Okay. Jyoti, Grishma and Kathy. Oh, Yana Garganchu Virgi. Sir, chala baundi, Nana. God bless you. Sam, Elisha, Abraham, Eliezer. Wow. Nana, chala baundi, Dalli. Super, chala baagi, sir. God bless you, Nana. Okay, Aaron, Amrita, Jasmine and Joel. Wow. Okay, andro, meer ok, sir, line ga mugru, ok, dekkar nunchu andi? Naluguru, naluguru. Okay, sorry. ఓకే ఫైన్, మైకల్ పాల్, ఓకే గాడ్ బ్లెస్ యూ నానా, చాలా బాగుంది. అయితే ఇవన్నీ ఉంచండి, పడేయకండి, ఉంచండి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, ఓ బ్లెస్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒకసారి అందరికి దగ్గరగా చూపించండి ఫిష్ ని, కెమెరా దగ్గర పెట్టమ్మా, కెమెరా దగ్గర పెట్టు, ఇటు అటు చూపించు, ఇటు అటు చూపించు. అదిగోండి బాబాయ్, చాప యోనగర్ నుంచి భలే చేసింది కదా, ప్లస్ ఒకసారి జోషి, ఓకే చాలా బాగుంది. కొద్దిగా దూరంగా పెట్టండి కెమెరా, కొద్ది కొంచెం దూరంగా, మరీ దగ్గరగా అయిపోయింది. ఓకే చాలా బాగుంది నానా, వెరీ గుడ్, అందరు ఒకసారి క్లాప్స్ పెట్టండి. ఓకే మీరు దించేయండి నాని బాబు. ఓకే మాన్యత అండ్ నీరజ్, ఓకే వీడ నాని బాబు గారు పిల్లమ్మా? అవును అంకుల్, మాన్యత అండ్ నీరజ్. ఒకసారి నేను చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఇది నీరజా? ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉంచండి, పడేయకండి, ఉంచండి. ఓకే ఓకే నెక్స్ట్ చూడమ, ఇది చూపించాడు, దించవచ్చు, చూపించు, చూపించాడు, కింద దించేయండి, చూపించిన వాళ్ళు పట్టుకోండి. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? వాళ్ళ పేర్లు చెప్పి అడగండి, అడగమ్మా. నాన్న ఇంకొకసారి చెప్పా తల్లి. ఓకే గ్రేస్ అండ్ మ్యాథ్యూ అమ్మా, గ్రేస్ అండ్ ఇక్కడ చూడండి, చాలా పెద్దగా ఉంది ఫిష్ బాబోయ్, పేపర్ అంతా ఫిష్ ఉంది. వాళ్ళ పేర్లు ఏంటి మా జోయల్ అండ్ ఆనంద్ బాబు గారు పిల్లలు ఏంటి, పిల్లల పేరు ఏంటంటే మర్చిపోయాను, జాయ్ అండ్ లిల్లీ, లిల్లీ సార్, లిల్లీ జాయ్. మీరు రోజు రీనేమ్ చేసేయాలి క్యాప్టెన్స్ లో. ఓకే సార్, మా పిలవడానికి ఈజీగా ఉంటది అన్నమాట.
మీ పేర్లు చెప్పండి, మీ పేరు చెప్పండి. సౌమ్య సుష్మా కదా, మీ పేర్లు మార్చాలి. ఉండండి, ఇంకెవరి పేర్లు ఉన్నాయి అమ్మా? నాకు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇంకా ఎవరైనా చూపించకపోతే ఒకసారి చూపించండి. ఇప్పుడమ్మా ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది చూడండి అమ్మా, ఇక్కడ చూడమ్మా. ఇది సుహృలేఖ చూడాలి. శృతి జాయ్ అట, ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూస్తాను. వావ్, ఓకే, చాలా బాగుంది నాన్న, జోన్ అండ్ వెల్, ఓకే, సూపర్. ఇంకెవరమ్మా? శృతి, ఇంకెవరమ్మా? శృతి జాయా? ఒకసారి లైన్ అలా పట్టుకుంటే చూపించండి ఒకసారి మీరు. స్పెల్లింగ్ ఏముంటుందమ్మా? స్పెల్లింగ్ ఏముంది స్థుతి? నాకు ఎందుకు కనిపించట్లేదు? ఒకసారి ఫస్ట్ పేజ్ పెట్టు. స్థుతి జాయ్ అంటే అది కాదు, వాడు సుహృ లేఖ అని పేరు ఉంది కదండి, అదే స్థుతి. అంటే మీరు చాటింగ్ లో చూసి చెప్పకండి అమ్మా, చాటింగ్ కాదు, చాటింగ్ కాదు. నాకు కావాల్సింది వాళ్ళ ఫోన్ నేమ్, ఫోన్ లో ఏం పేరు ఉందో అది కావాలి నాకు. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా చూడమ్మా? అంకుల్ అభిషయ, సోఫియా చూపించాలి అనుకుంటా. సోఫియా అంకుల్, సోఫియానా? ఓకేమ్మా, ఓకే సోఫియా, వెరీ గుడ్. నీ ఫిష్ చాలా బాగుంది, నీ ఫిష్ గ్రీన్ కలర్ లో ఉందా? ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి సోఫియా కోసం, వెరీ గుడ్. ఓకే, క్యారల్ కదా, ఒక నిమిషం, క్యారల్ చూడమ్మా. క్యారల్ వచ్చిందా? క్యారల్ వచ్చిందా? ఓకే, ఓకే, చాలా బాగుంది తల్లి, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, అందరూ ఒకసారి కేరళ కోసం క్లాప్స్ కొట్టండి. నన్ను చూపించేస్తే దించేసేయండి, అవసరం లేదు, ఇంక నేను చూసేసాను కదా, దించేసేయండి. జ్యోతి, జ్యోతి కృష్ణ చూపించా? మనం చూపించావా? అయిపోయిందా? అయిపోయింది అంకుల్, చూస్తాను మళ్ళీ చూపిస్తాను, నాకు సజెస్ట్ చేస్తాను. ఓకే, జ్యోతి, గ్రీష్మ, క్యాతి, వెరీ గుడ్. మీ ముగ్గురివి చూసాను, చాలా బాగున్నాయి నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి కెమెరాకి దగ్గర, లైటింగ్ ఎక్కువ పడిపోతుంది తల్లి మీది. ఓకే, ఓకే, అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి జ్యోతి, గ్రీష్మ, క్యాతి ముగ్గురు కోసం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అంకుల్ సౌజన్య జూపుడి, అంకుల్ సౌజన్య జూపుడి. ఒకవేళ మీరు చూపించేస్తే దించేసేయండి, ఇంకా చూపించకపోతే కనుక చూపించండి. ఓకేనా? ఓకే తల్లి, సౌజన్య చూపించినానా నీది? పైకి పెట్టు, పైకి పెట్టు. ఓకే, ఓకే, పైకి పెట్టమ్మా, పై కెమెరా దగ్గర పెట్టు. వావ్, వావ్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్.
ఓకే అండి, ఫిష్ మొత్తం అన్ని గీసా. ఓకే షిప్ అండి, వెరీ గుడ్, అందరూ ఒక క్లాప్స్ కొట్టండి. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా చూపించలేదా? వెరీ గుడ్, అందరూ చాలా మంచి పిల్లలే, అందరూ వర్క్ చేసుకొచ్చారు, వెరీ గుడ్. అంకుల్ రూత్ అండ్ జోసెఫ్ అంకుల్. ఓకే రూత్ అండ్ జోసెఫ్. ఓకే వావ్, నీ ఫిష్ అది చాలా బాగుంది తల్లి రూత్. ఓకే అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి రూత్ కోసం, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, భలే చేసావు నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. అయితే ఓకే అందరూ చేసేసారు. ఓకే అందరినీ నేను అందరినీ మ్యాచింగ్ చూపించానని అనుకుంటున్నాను. ఇంకెవరినైనా చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రేస్ కానీ ఒకసారి మీరు వీడియో కెమెరాకి మీరు చేసిన క్రాఫ్ట్ చూపిస్తే అంకుల్ మిమ్మల్ని స్పాట్లైట్ ఆన్ చేస్తారు. ఓకే అభిషేక్ అంకుల్, అభిషేక్ చూపించండి అంకుల్, అభిషేక్ మనం. ఓకే అభిషేక్, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, చాలా బాగుంది. ఓకే యోనా చాలా చాలా పెద్దగా కనిపిస్తున్నాడు నాకు యోనా ఫస్ట్ టైం, చాలా బాగుంది. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి అభిషేక్ కోసం, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది. ఓకే ఓకే పిల్లలు, ఈరోజు మరి ఈరోజు మీరు ఏం లెసన్ నేర్చుకున్నారు, దేని మీద నేర్చుకున్నారు లెసన్, నాకు మీకు దేని గురించి చెప్పింది లెసన్? సృష్టి క్రమం కదా. ఓకే మరి రేపు సృష్టి క్రమం గురించి ఒక చిన్న క్రాఫ్ట్ తయారు చేసి తీసుకొస్తారా? మీకు ఆర్డర్ డే వైజ్ ఆర్డర్ చక్కగా మీరు నీట్ గా డ్రాయింగ్స్ తో స్కెచ్ గీసుకొని తీసుకొస్తారా రేపు? ఓకేనా? ఓకే అయితే మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే ఈరోజు మీరు అక్క చేతిని గమనించారా థమ్స్ అప్ లో? థమ్స్ అప్ చూసారా? ఒకసారి అంకుల్ నిర్మలా అక్క చేయి చూపించండి అంకుల్, ఒకసారి నిర్మలా అక్కని హైలైట్ చేయండి. అదిగోండి కనిపించాయా మీకు? కనిపించిందా మీకు? కెమెరాకి ఇంకా దగ్గర పెట్టమ్మా, కెమెరాకి ఇంకా దగ్గర పెట్టండి, కెమెరా 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 లెన్స్ దగ్గరికి, అలా చేయాలి థమ్స్ అప్. రేపు మీరు కూడా అలా చేసుకో, అలా డ్రా చేసుకొని తీసుకొస్తారా? మనం అందరం చూద్దాము, ఇలాగా కెమెరా ముందు పెడితే మనం అందరం కూడా చూద్దాం. ఓకేనా పిల్లలు, చేసుకొస్తారా రేపు అలాగా మీరు కూడా? ఇదిగోండి నేను మీకు చూపిస్తాను చూడండి, ఇలా పెట్టుకున్నారు కదా, అమ్మో కన్ను పెద్దదైపోయింది, అంతే ఇలా. ఓకేనా, ఇలా చేస్తారా అందరు కూడా? ఓకేనా పిల్లలు, బాగుందా, నచ్చిందా, రేపు చేసుకొస్తారా అందరు? ఓకే పిల్లలు, అయితే నెక్స్ట్ ఏంటమ్మా? అంకుల్ ఒకసారి నన్ను హోస్ట్ చేయరా అంకుల్? ఓకే పిల్లలు, ఓకే ఈరోజు చాలా మంది చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే చేసేటప్పుడు ఒక సాంగ్ నేర్చుకున్నాం కదా మనం, గుర్తుందా మీకు సాంగ్? పాడుకొని మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదామా? ఏం సాంగ్ నేర్చుకున్నాము? ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసు క్రీస్తు హల్లెలూయా, నా పోషణ కర్త హల్లెలూయా, నా పోషణ హల్లెలూయా, ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము ఓకే. సరే పిల్లలు, సునీల్ అక్క మీతో ఏదో మాట్లాడుతుందంట, ఒకసారి సునీల్ అక్కతో మాట్లాడతారా అందరూ? ఓకే మీరు అందరూ మాట్లాడండి. ఏం మాట్లాడుతుంది సునీల్ అక్క? పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలు మీ థమ్స్ అప్ చూపెట్టండి, మీరు అందరూ బాగుంటే మీ థమ్స్ అప్. వెరీ గుడ్, చాలా చాలా హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా, మీరు అందరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంటే అందరూ అనండి ఓ ఎస్ ఎస్ జీసస్ అని అరవండి అందరూ. ఓ ఎస్ ఎస్
ప్రైజ్ జీసస్ అందరూ గట్టిగా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోజు ఈ సండే స్కూల్లో. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారా పిల్లలు సండే స్కూల్లో? ఎంజాయ్ చేస్తున్నాం అక్క అంటే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. ఇదిగోటి నా స్మైలీ చూపించండి. వెరీ వెరీ గుడ్. ఓకేనా? చాలా పిలిచావా నన్ను? లేదక్కా. నువ్వు నన్ను పిలిచావా? ప్లీజ్ లేదు ప్లీజ్. నేను నిన్ను పిలవలేదు. మరి ఎవరిది వాయిస్? బ్లెస్సీ బ్లెస్సీ ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నాను బ్లెస్సీ. నీకు గుర్తుందా? బ్లెస్సీ నీకు గుర్తుందా? అప్పుడు మొన్న లాస్ట్ చర్చ్ ఫిబ్రవరిలో మన చర్చ్కి వచ్చారు వాళ్ళు. ఎలీనా ఎలీనా వాళ్ళ వాయిస్ బ్లెస్సీ కన్ఫర్మ్. ఎలీనా వాయిస్ చాలా బాగున్నాను అక్క. నువ్వెలా ఉన్నావు? అవునక్క బాగున్నాను. ఎలీనా నేను బాగున్నానక్క. పిల్లలు మా పిల్లలందరినీ చూసావా? పిల్లలు తెలుసా నిన్నెవరో తెలుసా? ఎలీనా లాస్ట్ టైం మా చర్చ్కి వచ్చి బోల్డ్ సాంగ్ ఇదే స్కూల్ సాంగ్స్ యాక్షన్ సాంగ్స్ నేర్చుకుని మెసేజ్ నేర్చుకుని టామీ బాగున్నా? పిల్లలు అందరూ బాగున్నారా? పిల్లలు ఇది జూమ్ యాప్ టామీ. ఇందులో ఎంత మాట్లాడచ్చు టామీ. ఇందులో సండే స్కూల్ ని స్టార్ట్ చేసా టామీ, అందుకే నేను వచ్చాను. చాలా రోజులు అయింది టామీ మీ ఇద్దరిని చూసి. నేను నేను కూడా అక్క. మీకు జూమ్ యాప్ కోసం తెలుసా ఎలీనా? అక్క మరి అంకుల్ వాట్సాప్ లో పెట్టే చూసానక్క, కానీ అది అర్థం చేసుకున్నాడానికి ఇన్ని రోజులు పట్టింది అక్క. నాకు చాలా కష్టపడ్డా. మా పిల్లలందరికీ జూమ్ యాప్ ఇప్పుడు అప్డేట్ చేయటం వచ్చేసింది తెలుసా ఎలీనా? మా పిల్లలు కూడా నేర్చేసుకున్నారు. పిల్లలు చాలా మంచాలక్క. అవును అవును టామీ. సరే కానీ టామీ సండే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నానా అక్క. మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తున్నా తెలుసా? నిజమట తెలుసా? నేను చెప్పాను కదా మొన్న ఫిబ్రవరిలో మా దగ్గరికి టామీ వచ్చినప్పుడు ఎంత అల్లరి గా ఉండేవాడు. ఎలీనాను బాగా కరిచేస్తూ ఉండేవాడు, బాగా ఏడ్పించేవాడు. అలాగే ఇంకా రోజు నైట్ అంతా టీవీ చూసేవాడు, పబ్జీ గేమ్ ఆడేవాడు, ఇలాగ బాగా బ్యాడ్ బాయ్ లాగా ఉండేవాడు పిల్లలు. అయితే ఏమైందంటే మా సండే స్కూల్కి వచ్చినప్పుడు మేము చెప్పిన సండే స్కూల్లో ఏసై కోసం చెప్పాం పిల్లలు, ఏసై ప్రేమ కోసం చెప్పాం పిల్లలు, తర్వాత యాక్షన్ సాంగ్స్ నేర్పించాము. అప్పుడు టామీ అప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాడు అంట పిల్లలు. చూసారా పిల్లలు ఎలా అయితే టామీ బ్యాడ్ బాయ్ గా ఉండి సండే స్కూల్కి వచ్చేసరికి ఎంత గుడ్ బాయ్ లాగా అయిపోయాడో? ఎందుకయి ఉంటో తెలుసా పిల్లలు? దేవుని ప్రేమ పిల్లలు. మనం సండే స్కూల్కి ఒకసారి వెళ్ళాము అంటే దేవుని ప్రేమను మనం ఎక్కువగా పొందుతాం పిల్లలు. కాబట్టి మనం సండే స్కూల్ అసలు ఎప్పుడూ వదిలిపెట్టం. సండే స్కూల్కి రావడానికి ఎంతో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం పిల్లలు. ఎలా టామీ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు కదా, అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ ని తీసుకెళ్తాం పిల్లలు తెలుసా? అవును గాని కదా ఎలీనా, మీకు కరోనా కోసం తెలుసా ఎలీనా? కరోనా ఏమైనా కిరాణా కొట్లో దొరుకుతుందా అక్క? కరోనా ఏంటక్కడో కొత్త డిషా టామీ, ఎప్పుడు తిండి కావాలి. అయ్యో ఎలీనా కరోనా కొత్తలోనూ దొరకదు టామీ, డిష్ కూడా కాదు డిష్.
టామీ, కరోనా అంటే అది ఒక డిసీజ్ టామీ. అవును, ఇంతకి మీకు ఇది ఎగ్జామ్స్ టైం కదా, మీ స్కూల్కి వెళ్తున్నారా? వెళ్ళడం లేదక్క, లాక్ డౌన్ అట అక్క, మమ్మీ బయటికి వెళ్ళొద్దు అన్నది. అక్క బయటికి చెప్పలేదు, బయటికి వెళ్తే కాలు ఎరగొడతాను అన్నారక్క. అయ్యో ఎందుకో తెలుసా మీకు, అది లాక్ డౌన్ కాదు, లాక్డౌన్. లాక్డౌన్ అంటే ఏంటో తెలుసా, మనం ఇప్పుడు కరోనా ఉంది కదా, కరోనా అంటే అది వైరస్ అన్నమాట. దాని వల్ల అందరికి ఏంటంటే అది ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళకి కాఫ్, కోల్డ్, అలాగే దగ్గు, జ్వరము, ఫీవర్ వచ్చి, ఫీవర్ ఇవన్నీ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు అసలు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు ఏదైనా కానీ. అందుకని ఏం జరుగుతుంది అంటే చాలా మంది పెద్దవాళ్ళు పోతున్నారు కూడా. అందుకనే మన ఇండియాలో మన పిఎం ఉన్నారు కదా ప్రధానమంత్రి, ఆయన ఏం చేశారు అంటే మన అందరం ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇంట్లోనే ఉన్నాం అనుకో, స్ప్రెడ్ అవ్వద్దు అని చెప్పి మన ఇంట్లోనే ఉండమన్నారు. అందుకనే మీకు పెట్టలేదు తెలుసా మీకు. అదా సంగతి, అందుకేనా మరి అందరూ న్యూస్ ఛానల్స్ లో చేతులు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి అని చెప్తున్నారు. అవునైనా, అయితే నీకు తెలుసు అయితే ఎలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో. తెలుసక్క, కాకపోతే చెప్తాను విను, ఇగో ఎప్పుడు చేతులు కడుక్కునే ఉండాలంటక్క, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలక్క. అవును, మన కళ్ళు ముక్కు నోరు చేతితో పట్టుకోకూడదంటక్క, అందరికి దూరంగా ఉండాలంటక్క. అవును టామీ, నీకు తెలుసా ఇవన్నీ? మరి తెలుసా అక్క, ఎలీనా చెప్పింది అక్క, నేను కూడా టీవీలో రోజు చూస్తున్నాను అక్క. ఓ కదుకొంది 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 అంటున్నారు అంటున్నారా? అయితే వినండి పిల్లలు, పిల్లలు పిల్లలు దగ్గు వస్తే దుమ్ములు వస్తే ఏం చేయాలి? ఎలీనా టామీ, ఎలీనా ఎలీనా దగ్గు వస్తే దుమ్ము వస్తే ఏం చేయాలి? చూసారా పిల్లలు, ఈవేళ మనం ఎలీనా టామీ మనకి ఏం చెప్పారు, ప్రజెంట్ మనం అందరం ఇంట్లో ఉంటున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి, మన చుట్టూ కరోనా బాగా ఎక్కువగా ఉంది కదా. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు మన హ్యాండ్స్ ని కంటిన్యూస్ గా వాష్ చేసుకునే ఉండాలి. కంపల్సరీ మనం ఏ వర్క్ చేసినా వాష్ చేసుకోవాలి. నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు శానిటైజర్స్, అంటే ఒకవేళ మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా లేకపోతే పెన్ పట్టుకొని హోంవర్క్ చేసి వచ్చి కూర్చున్న తర్వాత ఏదైనా ఇంకా వేరే వర్క్ వెళ్ళాలన్నా కంపల్సరీ శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే మనం కొన్నిసార్లు నోస్ లో ఇలా ఫింగర్స్ పెట్టుకుంటాము, నోట్ లో పెట్టుకుంటాము, అలా పెట్టుకోకూడదు. ముక్కులో కానీ, నోట్ లో కానీ, కళ్ళల్లో కానీ మన చేతులు పెట్టుకోకూడదు, కళ్ళు అస్సలు చేయకూడదు. అలాగే మనం ఇంకేం చేయాలి అంటే దూరం దూరంగా ఉండాలి. అంటే ఇంకొకరి మీద తమ్ముడు అన్నయ్య అలా పడుకోవడానికి అలా చేయకుండా మనం దూరం దూరంగా ఉండాలన్నమాట. 1 meter డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎలీనా టామీ మీరు ఇలా చేస్తున్నారు, వెరీ గుడ్ ఎలీనా టామీ, మీరిద్దరు మంచి వాళ్ళు. మా పిల్లలు కూడా చేస్తారు ఇవన్నీ చేస్తున్నారు. అవునక్కా, పిల్లల్ని చూస్తే మంచి కనబడుతున్నారక్క. ఒకసారి అందరూ ఎలీనాకి టమ్మికి హాయ్ చెప్తారా? ఒకసారి అందరూ హాయ్, హాయ్ ఎలీనా. ఓకే పిల్లలు, మీకు నచ్చారు కదా ఎలీనా టామీ? ఇంకా వస్తా, ఇంకా చాలా సార్లు రావాలని మీరు వారికి చెప్పండి, రోజు రండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. రోజు వస్తాం.
ఓకే అందరిని మ్యూట్ చేసానమ్మా. బ్లెసింగ్ క్యారీ ఆన్. బ్లెసింగ్ ఓకే పిల్లలు అంటే మీకు టామీ అండ్ లీనా. సరే అయితే రోజు ఇలాగే మనకి వేరే కొత్త కొత్త సర్ప్రైజెస్ ఉంటాయి. మరి మీరు టైంకి 11 o'clock వచ్చేస్తారా? ఒకసారి వచ్చేసినట్లయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ జాస్మిన్, ప్రైజ్ లార్డ్ జెరూషా. ఓకే మీరు రోజు రావాలి ఓకేనా? ఓకే అందరూ చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు, అందుని బట్టి నేను దేని స్తుతిస్తున్నాను. రేపు టైం కి అందరూ 11 o'clock వచ్చేసేయండి. యాక్షన్ సాంగ్స్, మెసేజ్, ఇంకా రేపు ఇంకా కొత్త కొత్త సర్ప్రైజెస్ ఉంటాయి మీకు ఓకేనా పిల్లలు? సరే అయితే మనం ఇంకా ఫైనల్ ప్రేయర్ తో మనం క్లోజ్ చేసేసుకుందాం. ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. సార్ మీరే, మీ పేరు మర్చిపోయాను నేను, మీ వాయిస్ వినిపించండి. మీ వాయిస్ మీ మీ మైక్ పని చేయట్లేదు. హలో చెప్పండి గట్టిగా. హలో హలో సార్ మీ పేరు మర్చిపోయాను, మీ పేరు చెప్పండి. రతన్ రాజు అండి. రతన్ రాజు సార్, అది మనం భీమవరం కలుసుకున్నాం కదా, భీమవరం కలుసుకున్నాం కదా. అవును కదా, అదే నేను అంటే ఇక్కడ ఈ ఈ కెమెరాలో కొంచెం నేను వెంటనే పోల్చుకోలేకపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అది మీరే నిస్వి, ఇంకెవరండి మీ పిల్లలు, మనవరాడి పేర్లు? సన్వి నిస్వి అండి. వచ్చారా ఇందులోకి? వచ్చారా? వచ్చారండి, సౌజన్య చూపుడి దాంట్లో ఉన్నారు. అయితే మీరు రీనేమ్ చేయమని చెప్పండి వాళ్ళకి, రీనేమ్ చేయాలి వాళ్ళు. ప్రతిసారి సౌజన్య చూపిడి తీసేసి అదేంటి తీసేసి అది వాళ్ళు సన్వి నిస్వి అని రీనేమ్ చేయాలి వాళ్ళు. ఏమండి? ఓకే సార్. దొరై రాజు గారి మనవలు కూడా వచ్చారు సార్, నిస్వి అని చేసి. ఏం చేస్తారంటే ప్రతిసారి అది రీనేమ్ చేయాలి. ఒకసారి ఉన్న అందరికి నేను ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తాను. ఓకే పిల్లలు ఒకసారి ఆలోచించండి, మీరు వచ్చినప్పుడల్లా రీనేమ్ చేస్తుండాలి, మీ పేర్లు రీనేమ్ చేయాలి. చూడండి చూపిస్తాను ఎలాగో. ఓకే చూసారా, టచ్ యూ స్క్రీన్ నెంబర్ 1. అందరు మీ పిల్ల క్యారెక్టర్స్ తర్వాత టచ్ పార్టిసిపెంట్స్, తర్వాత టచ్ యువర్ ఫోన్ నేమ్, తర్వాత టచ్ రీనేమ్, తర్వాత టైప్ చైల్డ్ నేమ్, తర్వాత టచ్ ఓకే. ప్రతిసారి ఒకటి మీరు వీడియో కట్ అయిపోతే మళ్ళీ జాయిన్ అయ్యారనుకో, మళ్ళీ ఇవన్నీ చేయాలి. టచ్ యువర్ స్క్రీన్, టచ్ పార్టిసిపెంట్స్ నేమ్, పార్టిసిపెంట్స్ టచ్ యువర్ ఫోన్ నేమ్, టచ్ రీనేమ్, టైప్ చైల్డ్ నేమ్, టచ్ ఓకే. ప్రతిసారి మీరు దయచేసి మీరు ఎవరు చేస్తూ ఉండాలి. నా దయచేసి ఎవరు కూడా అంటే మీ మీ ఫోన్ నెంబర్స్ ఉంటే నాకు మాకు కష్టంగా ఉంటుంది అన్నమాట, మిమ్మల్ని పోల్చుకోవడం కష్టం అవుతుంటుంది. కాబట్టి ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్ ఉంచుకోండి, మీ పేరు మార్చుకుంటుండాలి. ఓకే రైట్. రత్నబాబు సార్ చిన్న ప్రేయర్ చేయండి సార్, మీరు పిల్లలందరి కోసం ప్రేయర్ చేయండి సార్. అలాగే సార్. స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం దయచేశారు, వందనాలు. ముఖ్యంగా తండ్రి, మరి అందరూ గృహాల్లో ఎందునిమిత్తం అయితే జరిగి ఉంటున్నారు, స్కూల్స్ అన్ని లేకుండా మీకు తెలుసును. మందిరాలు కూడా తండ్రి ఆరాధనలు జరగట్లేదు. మరి ఇవాళ మాండీ థర్స్డే, మరి రేపటి దినం గుడ్ ఫ్రైడే తండ్రి, అలాగే పునరుద్ధరణ దినం, ఇవన్నీ కూడా మేము గృహాల్లో చేస్తున్నాం తండ్రి. చిన్నపిల్లలకి మన బ్రదర్ శాలెం రాజు గారు చేస్తున్న ఈ యొక్క మీటింగ్ ని బట్టి వందనాలు. సండే స్కూల్ ఈ యొక్క కార్యక్రమం దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది కార్యక్రమం ద్వారా మేలును పొందు చూపించి కాపాడండి. అలాగే మిత్రశాల
నిమ్మే కూడా కాపాడే క్షేమం దయచేయమని, మరొకసారి తండ్రి పాల్గొనే పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమంలో తండ్రి పిల్లలందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఉండేలా చూపించమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసి మారి మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి అనుదమ అక్క చెల్లెళ్ళకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి చుట్టుపక్కల వారికి, వారి స్నేహితులకు, మరి మనందరికీ, టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. రేపు ఉదయం మీరు ఎన్ని గంటలకు రావాలి? రేపు ఉదయం మీరు ఎన్ని గంటలకు రావాలి? మీరు 11 కల్లా వచ్చేయాలి. 11 కల్లా స్టార్ట్ చేసుకుందాం. మ్యాజిక్ షో ఉంటది రేపు. రేపు 11 o'clock కల్లా మ్యాజిక్ షో ఉంటది. కాబట్టి అందరూ 11 o'clock కల్లా వచ్చేయాలి. ఓకేనా? అందరూ 11 o'clock కల్లా వచ్చేయండి. ఎవరు లేట్ చేయకండి. మరి రేపు బెన్నీ అన్నయ్య మనకి మ్యాజిక్ షో చేస్తారు. ఓకేనా? మరి ఇందాక చెప్పినారు, మీరు రాగానే మీరు రీనేమ్ చేసుకోవాలి. ఎవరైనా అంటే క్యాపిటల్స్ క్యాపిటల్ లెటర్స్ లో, క్యాపిటల్ లెటర్స్ లో రీనేమ్ చేయాలి ఇలాగా. ఓకే, చూడండి ఇవన్నీ రాసుకోండి. ఎక్కడైనా టచ్ యువర్ స్క్రీన్. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. క్యాపిటల్స్ ఎవరెవరు రాయేదో వాళ్ళ రత్నరాజు గారు ట్రై చేయండి ఒకసారి. టచ్ యువర్ స్క్రీన్, తర్వాత టచ్ పార్టిసిపెంట్స్, తర్వాత టచ్ యువర్ ఫోన్ నేమ్, తర్వాత టచ్ రీనేమ్, టైప్ చైల్డ్ నేమ్ ఆర్ యువర్ నేమ్, లాస్ట్ టచ్. ఓకే, అందరూ ట్రై చేయండి. అసలు మీ రీనేమ్ చేయడానికి ట్రై చేయండి. అందరూ చేయగలుగుతున్నారా? ఓకే, రేపు జాయిన్ అయినప్పుడు అందరూ అలా చేయాలి. శోభా బాగున్నావా? శోభా బాగున్నావా? ఈరోజు రేపు 11 o'clock రావాలి. ప్రైజ్ లార్డ్. రేపు 11 o'clock రావాలి. ఓకేనా? రేపు 11 దాటకు, 11 o'clock కల్లా వచ్చేయాలి. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అయ్యో 20 minutes లేట్ అయిపోయింది కదా, త్వరగా వచ్చేయండి. ఓకే, రేపు నీ పేరు, చెల్లి పేరు రాయాలి అక్కడ. నీ పేరేంటి? శోభ కదా. చెల్లి పేరేంటి? ప్రణూష కదా. అప్పుడు ఇక్కడ చూడు, మీ పేరు ఎలా రాస్తాను? శోభ, శోభ అండ్ ప్రణూష. చూడు మీ పేరు ఎలా రాస్తాను. చూసు మీ ఫోటో కింద పేరు కనిపించిందా? మీ ఫోటో కింద ప్రేయర్ కనిపించిందా? శోభ ప్రణూష రాసేనా కదా, అలా రాయాలి. అలా రాయాలి. మీ డాడీ పేరు బదులు మీ పేరు రాయాలి. ఓకేనా?
రైట్. ఇంకా ఓకే ఓకే జాస్మిన్ ప్రభుకిరణ్ జాస్మిన్ పేరు జాస్మిన్ చేరుకు ఇద్దరు పేరు రాయాలి కదా ప్రవణ ప్రభుకిరణ్ ఇద్దరు పేర్లు రాయి జాస్మిన్ జరుష ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రేపు ఉదయం మీరు వచ్చినట్టు అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుకిరణ్ వీళ్ళు ఇద్దరు పేర్లు రాయి అంటే ఎలా అంటే చూడు చూపిస్తాను క్యాప్టర్స్ లో కూడా జాస్మిన్ అండ్ జెరూషా ఇలా రాయాలి.